ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్న మెయిన్ కాన్సెప్ట్ మీదే ఇప్పుడు జగన్ కూడా పల్లె నిద్ర అనేది కొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు. అంటే మీతోనే ఉంటా, మీతోనే తింటా, మీతోనే పంట. అంటే ఒక విలే ఒక మండలంలో రెండు విలేజెస్ని ఎన్నుకొని ఆ రెండు విలేజెస్లో అక్కడ ఆ రోజు వాళ్ళతో చుట్టుపక్కల ఉన్న విలేజెస్తో మాట్లాడడం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పటివరకు వాళ్ళు ఏమేమి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందారు, ఇంకా వాళ్ళకి ఏ విధంగా ఇంకా సహాయ సహకారాలు కావాలి ప్రభుత్వం నుంచి, ఇంకా వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది దాని మీద మెయిన్ కాన్సెప్ట్తో ఇప్పటివరకు ఈ 4 ఇయర్స్లో మీరేమేమి లాభం పొందారు అన్న కాన్సెప్ట్తో మెయిన్ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మీ పథకాలు ఎలా అందుతున్నాయి, మీకు ఏమైనా ఇబ్బందులు పడ్డారా, ఇలాంటి వాటి మీద మొత్తం జగన్ ఆ విలేజర్స్తో మండలంలో ఉన్న రెండు విలేజెస్ని ఎన్నుకొని వాళ్ళతో సమావేశాలు పెట్టి దాని మీద ఈ యొక్క ప్రజల నుంచి ఎలా ఉండబోతోంది స్పందన అనే దాని మీద జగన్ పల్లె నిద్ర అనే దాంతో దాని మీద కాన్సెప్ట్తో ఆయన ముందుకు వస్తున్నారు. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మనకి మురళి గారు అందిస్తారు. మురళి గారు చెప్పండి. అంటే ఏంటి, ప్రజల్లో అసంతృప్తి ఉంది, ప్రతిపక్ష పార్టీ నేతల అంటున్నప్పటికీ విమర్శలు చూసి ప్రజల్లో నిజంగానే అసంతృప్తి ఉంది అని ఆయన భావించి యాత్రలోకి చేయడానికి సిద్ధమయ్యారంటారా? సౌమ్య, సహజంగా కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మేమే గెలుస్తామని ఒక ధీమా ఉంటుంది. అయితే అంతర్గతంగా వారికి ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచన కార్యక్రమంలో భాగంగా వారు రాజకీయ గమనం ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో అంటే దాదాపుగా 3.5 సంవత్సరాల తర్వాత ఆయన వైసీపీ పార్టీ యొక్క పరిస్థితిపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పేరుతోటి శాసనసభ్యులతో రివ్యూల్ చేస్తున్నారు. అది కాకుండా పార్టీ జిల్లా అధ్యక్షులతోటి కోఆర్డినేటర్లతో కూడా పదే పదే రివ్యూల్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ నెల 13వ తేదీన కూడా మరొకసారి రివ్యూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రివ్యూలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి గ్రాఫ్ ఎలా ఉందో ఏంటో అనేది ఒక సస్పెక్టెడ్ అండ్ మీరు అడిగినట్టుగా అనుమానం ఉందా లేకపోతే గెలవలేమనే ధీమ భయం ఉందా గెలుస్తామనే ధీమ ఉందా కారణాలు తెలియదు, కానీ ఆయన ప్రజల్లోకి వెళ్ళేందుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీ నుంచి ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించాలని నిర్ణయించుకున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుకున్న వారికి ఒక స్టిక్కర్ అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక కార్యక్రమం. దీంతోపాటుగా ఏప్రిల్లో నుంచి గడప పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో దాదాపుగా వారంలో 2 రోజుల పాటు ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఒక మండలాన్ని ఎంచుకుని ఆ మండలంలో 2 గ్రామాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి రచ్చబండ కార్యక్రమంలో అందరిని అడిగి తెలుసుకుని అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా అంటే ఒక సినిమా పక్కీలో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో మనం పర్యటించాలి, ఏ గ్రామాలకు వెళ్ళాలి, ఏ మండలాల్లో మనం ఉంటే బాగుంటుంది, ఎన్ని అంశాలపై కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులతోటి సమాయత్తమై పార్టీ శ్రేణుల నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని కొన్ని నియోజకవర్గాలు కూడా సిద్ధం చేస్తారు. అంటే ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్లె నిద్ర ఎక్కడైతే చేశారో ఆ నియోజకవర్గంలో రేపు పొద్దున్న రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం గెలిచే విధంగా ఉండాలి, అక్కడ ఓటర్లు అందరూ మన వైపుకు రావాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా కొన్ని అంశాలు తీసుకుని దానికి అనుగుణంగా పల్లె నిద్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే పల్లె నిద్రకు వెళ్ళిన తర్వాత ఎంతమంది ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు, ఎటువంటి అర్జీలు స్వీకరిస్తారు, ఆ వచ్చిన అర్జీలు ఏదైతే ఉన్నాయో సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి ఎట్లాంటి చొరవ చూపిస్తారని కూడా ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకే రాజకీయ పరమైన ఎత్తులు పై ఎత్తుల్లోనే పల్లె నిద్ర జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు సౌమ్య. రైట్, థ్యాంక్ యూ మురళి గారు. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు రాజకీయ నాయకులు అధికార నాయకులు కానీ అందరూ కూడా ఒక సంకల్ప బలంతో పాదయాత్ర పేర్లతో ముందుకెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజాబలం తీసుకొని ఎన్నికల్లో ఎలాగైనా మేమే గెలవాలి అన్న వాళ్ళ ఆతృతను చూసి మన రిపోర్టర్స్ ఇచ్చినటువంటి సమాచారం. రైట్, ఇక ఎవరు విజయోత్సవాన్ని అందుకుంటారో వేచి చూడాల్సిందే. ఇవి ఈరోజు స్పెషల్ యాత్ర.